వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండం విశిష్టత ఏంటో తెలుసా? పేదల పెన్నదిగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారికి పేరు ఉంది. యుగ యుగాల నుంచి రాజన్న పుణ్యక్షేత్రం ఉందని అర్చకులు చెబుతున్నారు. కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగాల్లో అధిపతులు స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయని అర్చకులు చెబుతున్నారు. శూద్రాసురుని ఇంద్రుడు చంపడం ద్వారా బ్రహ్మహత్య పాతకాన్ని గురవుతాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు ఈ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని పూజించడం ద్వారా బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకున్నట్లు ధర్మగుండం శాసనాలు చెబుతున్నాయని అర్చకులు పేర్కొన్నారు. భారతదేశంలోని ఏ ఆలయాల్లో లేని విధంగా ఉదయం ప్రాతకాల పూజ, మధ్యాహ్నం అన్న పూజ, ప్రదోషకాల పూజ, సాయంకాలం రాత్రి నిషీ పూజ కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయని వెల్లడించారు. ఈ ఆలయాన్ని రాజరాజే నరేంద్రుడు పునర్నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయని తెలిపారు. ఆయన పేరు మీదుగానే రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి పేరు వచ్చిందని అన్నారు. అర్జునుడి ముని మనవడైన రాజరాజ నరేంద్రుడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తిని పొందేందుకు ధర్మగుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ముక్తి లభించిందని, ధర్మగుండంలో స్నానమాచరిస్తుండగా శివలింగం దొరికిందని, ఆ శివలింగం ఇప్పుడున్న మూల విరాట్ అని ప్రాచుర్యంలో ఉంది. మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. రాజరాజ నరేంద్రుడు తనకున్న కుష్టి రోగంతో ఇబ్బంది పడుతూ ఎంతకు ఆరోగ్యం నయం కాకపోవడంతో రాజరాజ నరేంద్రుడు వివిధ ప్రాంతాలను తిరుగుతూ రాజన్న ఆలయ ధర్మగుండం ప్రాంతానికి చేరుకోగానే తనతో ఉన్న ఓ శునకం ఆ ధర్మగుండంలోని నీటిలో దొర్లి ఆ శునకం నిద్రిస్తున్న రాజు పక్కనే వెళ్లి నిల్చుని జలకరించడంతో రాజు ఒంటిపై ధర్మగుండం నీరు పడటంతో రాజు రోగం నయమైందని, ఫలితంగా రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని కథలుగా వేములవాడలో ప్రజలు చెప్పుకుంటారు. ఏదేమైనప్పటికీ రాజన్న ఆలయ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ రోగాలతో పాటు పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు ముందుగా పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాతే స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకుని సేవలో తరిస్తున్నారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.